అందరికీ నమస్కారం. లివర్ ప్రాబ్లమ్స్ కి కాలేయం. ఇప్పుడందరికి అంటే చిన్న వయసులో కూడా లివర్ దెబ్బతింటుంది, పూర్తిగా పోవడం, సిరోసిస్ ఆఫ్ లివర్ అని రకరకాల కాలేయ సమస్యలు. అంటే మా అందరికీ కామన్గా మాకప్పుడు లివర్ అంటే అందరికీ కామెలు తప్ప పెద్ద జబ్బులే వచ్చాయి కాదు. ఇప్పుడు ఇక సర్వసాధారణం లివరు డ్యామేజ్ అయిపోవడం. ఓ 30% పోయిందంటారు కొంతమంది, 60% పోయిందని కొంతమంది, 80% పోయిందన్నారండి లివర్ మార్చుకోమంటున్నారని. ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఈజీ అండి. అంటే తీసి పెట్టేసుకోవడం, ఏదో స్పేర్ పార్ట్ మార్చడం అంత ఈజీగా చెప్పేస్తుంటారు అనమాట మార్చుకోండి అని. శరీర అవయవంలో అతిపెద్ద అవయవం కూడా అంటే జీర్ణ వ్యవస్థలో పెద్ద అవయవం లివర్. లివర్ని రెస్ట్ ఇచ్చామనుకోండి, తను తాను బాగు చేసుకుంటుంది. ఎంత పోయినా సరే దానికి రెస్ట్ ఇస్తే తనని తాను బాగు చేస్తుంది గుణం ఉన్న అవయవం అనమాట అండి, తను తానే బాగు చేసుకోగలదు. అలా ఏంటంటే దాంతో పాటు తేలిగ్గా అరిగేవి ఆహారం ద్వారా తగ్గించేవారు లివర్ సమస్యని పూర్వం. అలాగా లివరు సమస్యలు అంటే ఇది కామెర్ల దగ్గర నుంచి క్యాన్సర్ వరకు, అంటే లివర్కి సంబంధించిన కామెర్ల నుంచి చిన్న ప్రాబ్లం నుంచి క్యాన్సర్ వరకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం. లివరు కుసించిపోతుందని పాడైపోయింది చెప్తారు. అలాంటి సమస్యలను కూడా బయటపడేసే దాంట్లో అద్భుతమైన లివర్ టానిక్ మొక్క, లివర్కి ఒక బ్రహ్మాస్త్రం, ఇది కామంచి మొక్క అనమాట అండి. మామూలుగా పచ్చి ఆకు దొరికితే పచ్చి ఆకు రసం ఒక చెంచా ఒక పావు కప్పు మజ్జిగ వేసి పొద్దున్నే తాగాలన్నమాట అండి. ఒక మూడు రోజులు తాగితే కామెలు పోతాయి, మామూలుగా జనరల్గా వచ్చి కామెలు పోతాయి. మామూలుగా లివర్ ప్రాబ్లం ఉందనుకోండి, క్రానిక్ లివర్ డిసీజ్ ఏంటని, ఈ వారానికి ఒకసారి కూర వండి తినచ్చు, తోటకు కూరలో వండి తినేయచ్చు అనమాట. తింటే లివర్ సమస్యలు పోతాయి. రెండు, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా, బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ కామంచి కూర తింటే. ఇక ఈ రెండు మీకు దొరకనప్పుడు ఎండిపోయిన పొడి అంటే ఎండబెట్టి ఆకులన్నీ ఎండబెట్టి మొత్తం సమూలం, చెట్టు అంతా కాండం వేరు ఆకు కాయ అంత సమూలం అంటాం, మొక్క సమూలం ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టేసి ఎండిపోయిన తర్వాత మెత్తగా చూర్ణం చేసుకుని వస్త్ర తాలుతాం, గుడ్లో వేసి తలిస్తే మెత్తటి పవర్ వస్తుంది. ఎంత మెత్తగా ఉంటుంది పాపం చేస్తుంది. ఆ మెత్తటి చూర్ణం చేసి 100 గ్రాములు కామంచి చూర్ణానికి 10 గ్రాములు మిరియా చూర్ణం కలుపుకొని ఉంచుకోవాలన్నమాట. ఉంచి రోజు ఒక పావు కప్పు గోరు, ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో, రోజు అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో ఒక పావు స్పూన్ పొడేసుకుని తాగాలన్నమాట. పొద్దున్నే లెగ్గానే పరగడపున ఒక పావు కప్పు గోరువెచ్చని నీళ్ళు పావుచించ పొడి వేసుకొని 40 డేస్, 40 రోజులు కంటిన్యూ తాగితే లివర్ సమస్య నుంచి బయటపడతాం. లివర్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆ వ్యాధుల నుంచి బయటపడి లివర్ని రక్షించుకోగలుగుతాం. కామంచి ఆకులు అంటే ఆకులు కాండం వేరు అంత సమూలం అంట, మొక్క అంత వేరు నుంచి ఆకు కాయ వరకు సమూల మొక్కని చిన్న చిన్న మొక్కలు కట్ చేసి నీడ ఎండబెట్టుకోవాలి. ఒక 4-5 రోజులు ఎండిన తర్వాత ఒక గంట ఎండలో పెట్టి మిక్సీ మనం మెత్తగా పొడి కొట్టేసుకుని వస్త్రకాయితం చేయాలి. అంటే గుడ్డలు వేసి ఇలా తాలిస్తే మెత్తటి పౌడర్ వస్తుంది. ఆ పౌడర్కి 100 గ్రాములు కామంచి పొడికి 10 గ్రాములు మిరియాలు చూర్ణం కలిపేసుకుని గాజు సలేసి ఉంచుకోవాలి. మోతాదు 1/2 స్పూను, 1/2 చెంచా పొడి, అరకప్పు గోరువెచ్చని నీళ్ళలో రోజు పొద్దున్నే కలుపు తాగాలన్నమాట అండి. 40 రోజులు తాగాలి, 40 డేస్ తాగితే కాలేయ సమస్య నుంచి బయటపడతాం. కామంచి అంటే కాలేయ సమస్యలుకి చెక్ పెడతానమాట అది. అయితే దీన్ని సైంటిస్టులు కూడా ఈ మధ్య ప్రూవ్ చేసి అమెరికా లాంటి దేశాలు కూడా ఈ మొక్క మీద ఫైటింగ్ చేస్తున్నాయి పేటెంట్స్ కోసం. అంటే చూడండి, మనకేమో పిచ్చి మొక్కలు కనపడుతుంది, వాళ్ళకేమో ఏదో ఒక సంజీవినిలా కనపడింది అనమాట అండి. వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తే కానీ మన కామంచి మొక్క ఎంత విలువో మనకు తెలియట్లేదు. దీని మీద చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి పేపర్లో వాటిల్లో. అలా ఏంటంటే కేరళలో ఒక యూనివర్సిటీ వాళ్ళు దీని మీద పేటెంట్ రైట్స్ కూడా తీసుకున్నారు. అంటే క్యాన్సర్కి కూడా పనిచేస్తా అనేది వాళ్ళు ప్రూవ్ చేశారన్నమాట అండి. ఇక్కడ చూడడానికి ఏం పిచ్చి మొక్కలు కనిపిస్తుంది మనకి, కానీ ఏంటంటే అంత అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఎన్నో మొక్కల మీద ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. ఇప్పుడు చాలా మొక్కల మీద వాళ్ళు పేటెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన పక్కన ఉంటే మనకు విలువ తెలియట్లేదు, కానీ మన విలువ ఏంటో ప్రపంచ దేశాలకు బాగా తెలుస్తుంది.
కాబట్టి వాళ్ళందరూ వీటి మీద అవగాహన పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రీసెర్చ్లు జరుగుతున్నాయి దీని మీద. అలా ఇలా ఈ ఒక్క మొక్క కాదు, చాలా మొక్కలు మనకు కామన్గా కనిపించే పిచ్చి మొక్కలన్నీ ఎంతో విలువైన ఔషధ గుణాలు ఉన్నాయని, ఎంతో పెద్ద పెద్ద జబ్బులకి సింపుల్గా నయం చేయగలవని, అంటే పెద్ద పెద్ద వ్యాధులను కూడా చిన్న చిన్న మొక్కలు, కామన్గా కనిపించే మొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి అనేది శాస్త్రజ్ఞులు ఈ మధ్య కనుక్కుంటున్నారు. వీటి మీద దృష్టి మళ్లించారు. కాబట్టి మనం మన పక్క నుండి మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఇలాంటి విలువైన మొక్కల్ని మనం తెలుసుకొని మనం వాడుకొని మన తర్వాత తరం కూడా అందేలా చేయడం మన ప్రయత్నం. నమస్కారం.